వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సుశాంత్ రెడ్డి హీరోగా చాందిని చౌదరి, సిమ్రన్ చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం బొంబాట్. లాక్డౌన్ కి ముందే ఈ సినిమా విడుదలకు అన్ని రకాలుగా సిద్దమైంది, కానీ లాక్డౌన్తో రిలీజ్ వాయిదా పడింది. కాగా తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మరి ఈ సినిమా కథ ఎలా ఉందో ఓసారి చూద్దాం. హీరో సుశాంత్ పుట్టడంతోనే ఒక దురదృష్టవంతుడు అనే ముద్ర పడుతుంది. చిన్నప్పటి నుంచి దరిద్రంకి కేరాఫ్ అడ్రస్ అనే ఇమేజ్ తో ఒంటరి అనుకుంటూ బతికేస్తున్న అతనికి సైంటిస్ట్ అండ్ ప్రొఫెసర్ శిశిర్ శర్మతో పరిచయం ఏర్పడడం వల్ల సుశాంత్ లైఫ్ ఆసక్తికరంగా మారుతోంది. అయితే అనుకోకుండా ప్రొఫెసర్ చనిపోవడంతో ప్రొఫెసర్ కూతురు సిమ్రన్ చౌదరి బాధ్యత సుశాంత్ తీసుకోవాల్సి వస్తుంది. అసలు ప్రొఫెసర్ చనిపోవడానికి కారణమేంటి? మరో హీరోయిన్ చాందిని చౌదరి రోల్ ఏంటి? ఫైనల్ గా సైన్స్ ఫిక్షన్ డ్రామా ఎలా ముగిసింది అనేది కథ. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో సుశాంత్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. చాందిని చౌదరి రోల్ చిన్నదైనా కూడా బాగా చేసింది. అయితే ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ మాత్రం సిమ్రన్ రోల్ అని చెప్పాలి. ఆమె చేసిన సీన్స్ అండ్ స్టోరీ మాత్రం ఆడియన్స్ ను మెప్పించేలా ఉన్నాయి. ఇక సీనియర్ యాక్టర్స్ అయిన తణికెల భరణి, శిశిర్ శర్మ, హేమ, మకరన్ దేశపాండే, ప్రియదర్శి లాంటి వాళ్లు బాగా చేశారని చెప్పొచ్చు. అలాగే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. స్క్రీన్ ప్లే కూడా ఒకనొక టైంలో పక్కదారి పట్టినట్లు కనిపిస్తోంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో రోల్స్ తో ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు అనిపిస్తోంది. అలాగే హీరోపై డిజైన్ చేసిన స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక అలాగే లాస్ట్ 10 నిమిషాల్లో హీరో చేసే కొన్ని సైంటిఫిక్ ఎపిసోడ్స్ కూడా ఏమంత మెప్పించలేవు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే రాఘవేంద్ర వర్మ దర్శకత్వం పర్వాలేదనిపిస్తుంది. సతీష్ సినిమాటోగ్రఫీ, జోష్ బి మ్యూజిక్ మరియు శ్రీకాంత్ ఆర్ట్ వర్కులు మాత్రం కాస్త ఓకే అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కానీ మంచి ప్రాజెక్టు మీద ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సింది. అయితే బొంబాట్ అనే సైంటిఫిక్ డ్రామా సరిగ్గా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఒక్క సిమ్రన్ చౌదరి ఎపిసోడ్, అలాగే మ్యూజిక్, చిన్నపాటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తప్ప ఇందులో అసలు పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే కథలో కొంత కొత్తదనం ఉంది కాబట్టి ఓసారి చూసేయచ్చు. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.